హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ మనం వచ్చేసి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది వచ్చేసి మనకి చపాతి పూరి దోశ అండ్ వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కమ్మగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనం బీరకాయ పచ్చడి కాబట్టి చాలా గుడ్ ఫర్ హెల్త్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా మంచిది కదా హెల్త్కి సో ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక 50 to 60 grams ఆఫ్ పచ్చిమిర్చి తీసుకొని ఇలా సగంలోకి కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మన స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి అండి ఎందుకంటే అలానే వేస్తే అది చిట్లే ప్రమాదం ఉంటుంది కదా సో అందుకని కట్ చేసి వేస్తున్నాను సో ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము ఇది వేగేలోపు మనం బీరకాయ పొట్టు తీసుకొని కట్ చేసుకుందామండి ఈ పైన చెక్కు కూడా మొత్తం తీయని అవసరం లేదండి లైట్గా తీసేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కర్రీ కాదు కదా చేసేది పచ్చడికి మొత్తం తీయని అవసరం లేదు సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా మంచిది కదండి హెల్త్కి నార్మల్గా తినమంటే చిన్నపిల్లలు బీరకాయ అని చాలా చిరాగ్గా చూస్తారు కదా సో పచ్చడి చేసి పెట్టి అది ఏదో చట్నీ అని చెప్తే చాలా కమ్మగా తింటారు చాలా బాగుందని కూడా అంటారు సో ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం సైడ్కి పెట్టేసుకుందామండి ఒకసారి పచ్చిమిర్చి ఏ కండిషన్కి వచ్చిందో చూద్దాం అవి వేగాయో లేదో చూద్దాము అవి కొద్దిగా అవునండి చాలా వరకు వేగాయి కదా సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసేద్దాము సో ఇవి వేగేలోపు మనం వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుందామండి ఒక వెల్లుల్లి మొత్తం నేను పొట్టు తీసాను సో ఏదైనా సరే రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు వెల్లుల్లి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి అండి ఇప్పుడు మనకి బీరకాయ ఫ్రై అయిందో లేదో చూద్దాము ఇంకా ఫ్రై అవ్వాలండి టైం పట్టుద్ది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను నేను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానీ సిమ్లోనే చేస్తాను ఎందుకంటే అవి ఎంత మంచిగా ఫ్రై అయ్యి కుక్ అయితే అంత మంచిది హెల్త్కి సరే ఒకే ఒక దేశవాళీ టమాటా తీసుకున్నానండి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయల్లోకి వేయాలి మన కడిగి పక్కకు పెట్టుకున్న చింతపండు కూడా వేసి బాగా కలపాలండి సో టమాటా కూడా ఉడికేంత వరకు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఒక 5-10 నిమిషాలు సో ఆల్మోస్ట్ మనకి టమాటా కానీ బీరకాయ కానీ ఆల్ ఫ్రై అయిపోయినాయండి సో ఇందులోకి మనం కొద్దిగా పసుపు అనేది వేసుకుందాము పసుపు వేయకుండా మగవాళ్ళకి ఏ వంట చేసి పెట్టకూడదు అని అంటారు కదండి పెద్దవాళ్ళు సో అందుకని ఖచ్చితంగా పసుపు అనేది ఉండాలి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదండి సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాము మీరు చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ ఎలాగో మనం మిక్సీనే పడతాం కదా అన్నట్టుగా నేను పెద్దగానే వేశాను సో మనకు ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది మనకు కొత్తిమీర అంతా ఫ్రై అవ్వడం అవసరం లేదండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవచ్చు ఇది ఇప్పుడు బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారకపోతే మిక్సీలో అట్లా పైకి లేసి ఎగురుద్ది అప్పుడు మన మొహం కూడా మాడిపోద్ది సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుందాం ఇది వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత మనం వేయించి చల్లార్చుకున్న బీరకాయ పచ్చిమిర్చి ఆ మిశ్రమాన్ని కూడా మనం జార్లో వేసుకుందామండి సో డ్యూటీకి వెళ్ళే టైం కాబట్టి ఖచ్చితంగా మనం మిక్సీలు తప్ప ఏది వాడలేము సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి సో మిక్సీ పట్టినాక మనకి ఇలా వచ్చిందండి టెక్స్చర్ అండ్ ఇది వచ్చేసి మనకు దోశలొక్కని ఇడ్లీలొక్కని చపాతి రోటీ
దీంట్లోకి అయినా వేడి వేడి అన్నంలోకి ఇంకా అంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీని మీద తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇలానే కూడా తినొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్తగా మీకు వంట చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రాలేదు అనకుండా ఉండడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకే ఒక చిన్న కమెంట్ నాకు పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.